ఇవాల్టి వీడియోలో మనం ఎస్ఎస్సికి ఇంపార్టెంట్ టాపిక్ అయిన డైస్ గురించి తెలుసుకుందాం. డైస్ వచ్చేసి టూ టైప్స్, ఒకటి స్టాండర్డ్ డైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ స్టాండర్డ్ డైస్. స్టాండర్డ్ డైస్ వచ్చేసి జనరల్గా మనం యూజ్ చేస్తాం కదా, సో ఆ డైస్. సో ఇక్కడ వచ్చేసి డైస్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, 1, 2, 3 అని ఇచ్చారు. సో డైస్లో మనకు టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 1 to 6 నెంబర్స్ ఉంటాయి, 1 నుంచి 6 నెంబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు దీనికి 1కి ఆపోజిట్ సైడ్, సో 1 + 6, 1 + 6 = 7. సో 6 అనేది అంటే ఏ సమ్ అయితే మనకి 7 ఈక్వల్ అవుతుందో, సో ఆ సమ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్స్ అవుతాయి. సో 1కి వచ్చేసి ఆపోజిట్ సైడ్ 6, 6కి ఆపోజిట్ సైడ్ 1. నెక్స్ట్ 2 ఎంత యాడ్ చేస్తే 7 అవుతుంది, 5. 2కి 5 యాడ్ చేస్తే 7 అవుతుంది. అండ్ 3కి ఎంత యాడ్ చేస్తే 7 అవుతుంది, 4. 4 యాడ్ చేస్తే 7 అవుతుంది. సో 4కి 3 ఆపోజిట్ సైడ్, 3కి 4 ఆపోజిట్ సైడ్. 2కి 5 ఆపోజిట్ సైడ్, 5కి 2 ఆపోజిట్ సైడ్. అండ్ ఇక్కడ ఈ డైస్ ఎలా ఉంటుందంటే, ఈ డైస్లో 1 + 2 ≠ 7. సో ఏం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 3 వస్తుంది కదా. అండ్ 2 + 3 ≠ 7 ఈ డైస్లో, ఏ డైస్లో, స్టాండర్డ్ డైస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 + 1 ≠ 7. సో ఇలా ఉండాలి ఇవి కండిషన్. దీనికి స్టాండర్డ్ డైస్కి, స్టాండర్డ్ డైస్కి వచ్చేసి ఈ ఫేసెస్ పక్కన పక్కన ఉండే ఫేసెస్ వచ్చేసి 7కి ఈక్వల్ కాకూడదు, దీన్నే స్టాండర్డ్ డైస్ అంటాం. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాన్ స్టాండర్డ్ డైస్. ఈ నాన్ స్టాండర్డ్ డైస్లో వచ్చేసి సమ్ అంటే పక్క పక్కన ఉండే సమ్ ఎంత అవుతుంది, 7 ఆర్ 7 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. 5 + 2 = 7, 5 + 3 = 8. సో ఇలా ఉండొచ్చు ఇది నాన్ స్టాండర్డ్ డైస్లో. సో వీటి మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ఆపోజిట్ నెంబర్ టు 6, 6కి ఆపోజిట్ సైడ్ ఆర్ ఆపోజిట్ నెంబర్ ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ 2 డైస్ ఇచ్చినారు. సో ఫస్ట్ ఈ 2 డైస్లో కామన్ నెంబర్ ఏదుందో చూసుకోండి. సో కామన్ నెంబర్ వచ్చేసి 1 ఉంది. సో ఫస్ట్ డైస్లో 1, సెకండ్ డైస్లో కూడా 1 ఉంది. సో ఇప్పుడు ఈ 1కి క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ చూడండి. క్లాక్ వైజ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. క్లాక్ వైజ్లో తీసుకుంటే 1కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫస్ట్ వచ్చే నెంబర్ 3 అండ్ నెక్స్ట్ వచ్చే నెంబర్ 6 రాసుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ డైస్లో చూసుకోండి, 1కి మళ్ళీ ఇక్కడ కూడా క్లాక్ వైజే తీసుకోవాలి. ఇక్కడ క్లాక్ వైజ్ తీసుకుంటే ఇక్కడ కూడా క్లాక్ వైజే, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నామనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ తీసుకోండి. సో 1కి ఆఫ్టర్ నెంబర్ ఏది, 1కి ఆఫ్టర్ నెంబర్ 5. నెక్స్ట్ వచ్చేసి 5కి ఆఫ్టర్ నెంబర్ 2. సో ఇక్కడ చూడండి, 6కి ఆపోజిట్ సైడ్ ఏది, 6కి ఆపోజిట్ సైడ్ వచ్చేసి 2, 3కి ఆపోజిట్ సైడ్ 5. సో ఇంకా రిమైనింగ్ 1. ఇక్కడ ఈ నెంబర్స్ పోను, ఇంకా మిగతా నెంబర్ ఏది, 4. సో 1కి ఆపోజిట్ సైడ్ వచ్చేసి 4. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది, 6కి ఆపోజిట్ సైడ్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ఆపోజిట్ నెంబర్ టు 3, 3కి ఆపోజిట్ నెంబర్ ఏది అని అడుగుతున్నారు. 2 డైస్ ఇచ్చేసినారు. సో ఇప్పుడు చూడండి, రెండింటిలో కామన్ నెంబర్ ఏదిందో చూసుకోండి. కామన్ నెంబర్ వచ్చేసి 2 ఉంది. సో ఇప్పుడు 2కు క్లాక్ వైజ్ డైరెక్షన్, 2కు క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇలా తీసుకుంటే 2, 5, 3. అండ్ నెక్స్ట్ సెకండ్ డైస్లో చూడండి, 2కి క్లాక్ వైజ్ డైరెక్షన్, 2, 5. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4. సో ఇప్పుడు 3కి ఆపోజిట్ సైడ్ ఏది, 4. 3కి ఆపోజిట్ సైడ్ వచ్చేసి 4. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక రకంగా చూసుకోవచ్చు. ఇక్కడ 2, 5 కామన్గా ఉంది, 2, 5 కామన్గా ఉంది. ఇంకా రిమైనింగ్ వన్ ఏంది, 3కి 4 వచ్చేసి ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో దీనికి ఇచ్చిన ఆప్షన్లో వచ్చేసి ఆప్షన్ బి, 3కి ఆపోజిట్ సైడ్ వచ్చేసి 4. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వచ్చేసి టోటల్గా 3 డైస్ ఇచ్చారు అండ్ ఆపోజిట్ నెంబర్ 2 అన్నారు. 2కి ఆపోజిట్ నెంబర్ ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ ఇచ్చిన డైస్లో ఏ 2 డైస్లో కామన్ నెంబర్ ఉందో చూసుకోండి. సో ఈ రెండింటిలో కామన్ నెంబర్ వచ్చేసి 6 ఉంది. సో దీన్ని కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోండి. సో ఇప్పుడు దీన్ని 1 అనుకోండి అండ్ దీన్ని 2 అండ్ ఇది వచ్చేసి ఫిగర్ 3 అనుకుంటే 3 డైస్. సో ఇప్పుడు ఫస్ట్ 1 and 2 అని చూసుకుంటే 6కి సేమ్ ఉన్నాయి. 2 డైస్లో 6 అనేది కామన్గా ఉంది, 6కి క్లాక్ వైజ్ డైరెక్షన్, 6, 4, 1. అండ్ నెక్స్ట్ ఇక్కడ 6కి క్లాక్ వైజ్ డైరెక్షన్, 6, 3, 5. సో ఇప్పుడు 4కి ఆపోజిట్ సైడ్ 3, 3కి ఆపోజిట్ సైడ్ 4, 1కి ఆపోజిట్ సైడ్ 5, 5కి ఆపోజిట్ సైడ్ 1. సో ఇప్పుడు ఇంకా 6కి ఇంకా రిమైనింగ్ నెంబర్ ఏది, 2.
సో ఇప్పుడు 2k కదా మనం అడిగింది 2k ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది 6 సో ఆప్షన్ డి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు ఫిగర్స్ తీసుకోకూడదు మనం ఎందుకు తీసుకోకూడదు ఈ రెండు ఫిగర్స్లో వచ్చేసి మనకి కామన్ నెంబర్ అనేది లేదు సో ఫస్ట్ సెకండ్ ఫిగర్ నుంచి మనము ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది